organized by Lions Club International, District 316D. By Vishwa Vishwani, School of Business, Hyderabad. By Sri Brahmara Township Private Limited. 21st Century IAS. రాజకీయాల్లో మార్పు కోసం ఏ విధమైన మార్పు తీసుకొస్తామో మీకు చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ. విలేజ్ మేనిఫెస్టో ఒకటి, యువతరాన్ని సర్పంచులుగా చేయడం, ఆ తర్వాత వచ్చేసి చైతన్య కేంద్రాలు అని కొన్ని మార్చబోతున్నాం మేము. ఈ విధంగా మూడు నాలుగు ప్రక్రియల్లో రాజకీయ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా చేస్తున్నాం. రాజకీయాల్లో మార్పు ఎప్పుడు వస్తుందంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు. కాబట్టి ఈ రెండు దీని గురించి కూడా నేను పనిచేస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి కూడా నా వంతు కృషిగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, పీపుల్ మేనిఫెస్టో ఏదైతే అనుకుంటున్నామో, ఏ గ్రామాలు అయితే మద్యాన్ని వదిలేస్తాయో ఆ గ్రామాన్ని దత్తత చేసుకుంటున్నాం, తర్వాత వచ్చేసి యువతరాన్ని సర్పంచులుగా చెప్పు చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ మూడు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి ఖచ్చితంగా. దానికోసం ఉద్యోగానికి రాజీనామా చేసింది ముఖ్య కారణం రైతుల స్థితిగతులు మెరుగుపరచడానికి, గ్రామాల స్థితిగతులు మెరుగుపరచడానికి. ఈ రెండు ముఖ్యమైన ఉద్దేశాన్ని, రైతులు బాగుండాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంలో, దానికి మళ్ళా ప్రజా చైతన్యం, రాజకీయాల్లో మార్పులు, ఈ అన్నిటి ఉద్దేశంతో కూడా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం ఈ 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమని నేను అభిప్రాయపడతాను. 2025 సంవత్సరానికి 75% యువతతో నిండిపోబోతుంది భారతదేశం. నేను కూడా 7 సంవత్సరాల ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి యువతరానికి చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగిందనమాట. ఇది 7 ఇయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్. దేశానికి ఈ 7 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఆ మార్పులు తీసుకురావడానికి ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. ఎస్ సార్, ఇప్పుడు ఉన్న సబ్జెక్టులు రఘువీరెడ్డినే పంపించాడు. యా, ఇన్న సబ్జెక్టులు అన్నిటిలో ఒక సబ్జెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది, మహాన్ భావుల కథలు కూడా మాకు నేర్పిస్తే బాగుంటుంది సార్ అని స్కూల్ విద్యార్థులు. మేము ప్రయత్నించాం కదా, మన తెలంగాణ స్టేట్లో అక్కడ ఉన్నప్పుడు, కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ మార్చడానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో నేను కూడా వెళ్ళి వాళ్ళతో కన్సల్ట్ చేసేవాడిని. మహానుభావుల చరిత్రలు, మహానుభావుల కథలు ఖచ్చితంగా ఉంచాలి, ఆ అభిప్రాయం నాకు ఉండింది. కానీ అటువంటివి పెట్టాలంటే మళ్ళీ దానికొక రెసిస్టెన్స్, దానికొక గొప్ప రెసిస్టెన్స్. ఎందుకు పెడతారు ఇవేంటి, వాళ్ళు ఈ దీనికో, వీళ్ళకి చెందిన వాళ్ళు, ఈ మతానికి చెందిన వాళ్ళు, ఈ దీనికి చెందిన వాళ్ళు, ఆ విధంగా మన ఆలోచనలు ఉండికపోతే మనం చదువుతున్న కొద్దీ మనకి ఇంకా కులాల పిచ్చి మతాల పిచ్చి ఎక్కువైపోతుంది దేశంలో. అది చాలా దౌర్భాగ్యం మన దేశం. మనిషిని మనిషిగా గుర్తించాలి. సామాజిక వర్గం కన్నా సమాజం చాలా ముఖ్యమని నేను ఎప్పుడు చెప్తుంటానమాట ప్రతి ఒక్కరు. 24 గంటలు మీరు ఏ కులము, మీరు ఏ సామాజిక వర్గం, ఇది అడగడానికే సరిపోతుంది. కానీ సమాజం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామని ఆలోచించాలి మనం. కాబట్టి ఇటువంటి సంకుచిత భావాలను ఎప్పుడైతే మనం తీసేస్తామో మన మనుషుల నుంచి, మన మనసుల నుంచి, అప్పుడే దేశం పురోగమించగలదు. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు ఇవి పెట్టాలండి, ఖచ్చితంగా పెట్టాలి. మూడో క్వశ్చన్ సార్, మరి దీనికోసం స్ట్రైక్ చేయాలి మనం. టీచర్స్ స్ట్రైక్ చేయాలి మెయిన్గా. టీచర్స్ మా జీతాలు పెంచండి, మా ఇంక్రిమెంట్లు ఇవ్వండి, ఇలా స్ట్రైక్ చేస్తారు. కానీ మా సిలబస్లో ఇటువంటి కథలు పెట్టండి అని స్ట్రైక్ చేసిన ఘటనలు ఎప్పుడూ లేవన్నమాట. అటువంటి స్ట్రైక్ ఎందుకు రాకూడదు మన దేశంలో? మహానుభావుల కథలు మా దాంట్లో ఉండాలి అని చెప్పేసి ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. ఇదే మనమైతే మార్పు కావాలనుకుంటున్నాం, కానీ ఆ మార్పుకు నేను ఎలా మార్చుకుంటున్నాను అన్న గురించి ఆలోచించాలి. అదే, దట్ వాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ మై టాక్ టుడే. యా సార్, ఇంకా మూడో క్వశ్చన్ సార్, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలా? రాజకీయం అనేది, రాజకీయం గురించి తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావాలి, మంచివాళ్ళు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నెపోలియన్ బోనాపార్టీ గారు అన్నారన్నమాట, దుర్మార్గుడి ఆక్రమణల కన్నా మంచివాడి మౌనం దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి అనమాట. ఎందుకంటే మంచివాళ్ళు మౌనంగా ఉంటే అది దేశానికి ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆలోచన విధానాలతో ముందుకు రావాలన్నమాట. మనం ఎప్పుడైతే, మంచివాళ్ళు ఎప్పుడైతే మౌనంగా ఉండిపోతారో అప్పుడు ఆ దేశానికి ప్రగతి ఉండదు. అందువల్ల దేశం కోసం ఆలోచనలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేశం గురించి ఆలోచించి ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాలు అన్నవి దేశంలో ఒక మన స్థితిగతులను మార్పు చేయడానికి ఒక ముఖ్యమైన అంగం అనమాట. కాబట్టి అటువంటి దాని గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రావాలి, ముఖ్యంగా యువతరం రావాలన్నమాట. మన సరాసరి పార్లమెంటు వయసు 54 సంవత్సరాలు. ఇప్పుడు 54 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ చూడండి మనం. మరి 2025 సంవత్సరంలో యువతతో నిండిపోతున్న భారతదేశం, భారతదేశ సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతుంటే, మరి పార్లమెంట్లో సరాసరి వయసు 54 సంవత్సరాలు. ఇది కూడా మారాలి. అది ఎప్పుడు మారుతుంది అవుతుంటే
యువతరం ఎప్పుడైతే వీటి నుంచి వచ్చి మంచి పరిపాలన సుపరిపాలన ఎప్పుడైతే మనం అందిద్దామన్న భావాలతో ఉన్నవాళ్ళు రాగలిగితే ఖచ్చితంగా రావాలి, మార్పు తీసుకురావాలి అంటారు. సార్ ఇక్కడ కొంతమంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మీరు ట్రాక్టర్ ఎప్పుడైతే వచ్చిందో మేము వచ్చి వాళ్ళకు శిక్షణ కూడా ఇస్తాం సార్. వండర్ఫుల్. అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ రాశారండి. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనం చేద్దాం, ఎందుకంటే భారతదేశం యొక్క కల్చర్ అగ్రికల్చర్. ఎవరు అడిగారు నన్ను, సార్ భారతదేశ సంస్కృతి ఏంటంటే వ్యవసాయం, ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ను మనం మార్చాలంటే మీలాంటి విద్యార్థులు, అగ్రికల్చర్లో చదువుకున్న విద్యార్థులు, చదువుతున్న విద్యార్థులు మనమంతా కలిసి ఎప్పుడైతే గ్రామాలకు వెళ్ళి రైతులతో సంప్రదించి వాళ్ళ ఆలోచన విధానాలను మార్చగలమో. అందుకనే మేము తీసుకుపోయే నెక్స్ట్ స్టెప్ అగ్రికల్చర్ గురించి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ప్రతి జిల్లాకు ఒక అగ్రికల్చరల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేయబోతున్నాం అన్నమాట. మనం ఒక అగ్రికల్చర్ మేనిఫెస్టో ఒకటి తయారు చేయబోతున్నాము, ఎందుకంటే ఒకే అగ్రికల్చరల్ మేనిఫెస్టో కంప్లీట్ రాష్ట్రానికి కష్టం అది. ఎందుకంటే శ్రీకాకుళంలో పరిస్థితులు వేరు, కర్నూలులో పరిస్థితులు వేరు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్న వాతావరణ పరిస్థితులు వేరు, ఇరిగేషన్ సౌకర్యాలు వేరు, అదే రాయలసీమలో వర్షాధార పంటలు వేసుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ ఒకే అగ్రికల్చరల్ పాలసీ ఉంటే సరిపోదు. అందువల్ల ప్రతి జిల్లాకు కూడా ఒక అగ్రికల్చరల్ మేనిఫెస్టో తయారు చేయాలన్నది మా సంకల్పం. ఆ సంకల్పం ఖచ్చితంగా నేను పేపర్లో తెలియజేస్తాను. ఆ సమయంలో కనుక అగ్రికల్చరల్ స్టూడెంట్స్ కనుక రాగలిగితే మాతో ఖచ్చితంగా ఎక్కడా లేని విధంగా మనం అగ్రికల్చరల్ మేనిఫెస్టో మన రైతుల కోసం మనం తయారు చేద్దాం. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ అగ్రికల్చర్. ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీతో పాడైపోతున్నారు, యూత్ ఎంజాయ్మెంట్ టెక్నాలజీ. యా టెక్నాలజీ గురించి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మనం స్మార్ట్ అవ్వట్లేదు కానీ మనం స్మార్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట. కానీ మనం స్మార్ట్ అవ్వాలి. స్మార్ట్ ఫోన్లు బ్రహ్మాండంగా i10 దాకా వచ్చేసింది ఇప్పుడు, ఇంకా i11 i12 అయిపోతున్నాయి. దే ఆర్ బికమింగ్ వెరీ వెరీ స్మార్ట్. ఆ స్మార్ట్ ఫోన్లు మన చేతిలో పెట్టుకొని మనం ఏ విధంగానే అయిపోతున్నాం. అందుకనే దీని పేరు సెల్ ఫోన్. మొన్న చోట ఎక్కడ చెప్పాను, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే చూడండి, అక్కడ ఒక సెల్ ఉంటుంది. సెల్, ఆ సెల్లో ఎవరిని పెడతారంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ సెల్లో పెడతారు. కానీ దీని పేరేంటి, సెల్ ఫోన్. అంటే మిమ్మల్ని అది ఆల్రెడీ అరెస్ట్ చేసేసింది. కాబట్టి అలాంటిది మీ సెల్ ఫోన్. కాబట్టి టెక్నాలజీ, ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే టెక్నాలజీని ఉప్పులాగా వాడుకోవాలి అన్నారు. ఉప్పు ఎంత కావాలో అంతే అమ్మ వేస్తుంది ఉప్పు. ఎక్కువ ఉప్పు వేస్తే ఆ అన్నం తినలేం మనం. అదేవిధంగా టెక్నాలజీ కూడా మనకు ఎంత కావాలో అంతే వాడుకోవాలి. అందుకనే మీకు ఇచ్చిన ఉదాహరణ, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు, ఏ స్టేజ్లో ఉన్నారు, లార్వా స్టేజ్లో ఉన్నారు. లార్వా స్టేజ్లో సెల్ ఫోన్ మాట్లాడదు. లార్వా సీతాకోకచిలుక సెల్ ఫోన్ మాట్లాడుతుంది, లార్వా మాట్లాడదు. లార్వాకు ఒకటే పని, తనను బ్రహ్మాండంగా ఆరోగ్యవంతంగా చేసుకొని ప్యూపా స్టేజ్లోకి వెళ్ళి నేను సీతాకోకచిలుకగా మారాలన్న ఆలోచన. కాబట్టి లార్వాలో ఉన్న మీరెప్పుడు సెల్ ఫోన్ల వైపు వెళ్ళకండి, టెక్నాలజీ వైపు వెళ్ళకండి. ఈ ఫేస్బుక్లు ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. అది ఆ ఫేస్బుక్ల వైపు కూడా వెళ్ళకండి. ఉన్నారా ఎవరైనా ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్ ఇక్కడ? ఎంతమందికి లేదు ఫేస్బుక్ అకౌంట్? అకౌంట్ ఎంతమందికి లేదు ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు? సో వెరీ గుడ్, 30-70. వెరీ నైస్. వీళ్ళందరికీ అభినందనలు. వీళ్ళందరి దగ్గర లేదు అని అనుకుంటున్నాం మేము. ఇట్స్ ఆల్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నానమ్మా నేను, ఎందుకంటే ఇంతకుముందు పోలీస్ పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. మీరు అమాయకంగా మీ ఫోటోలు పెట్టేస్తారా ఫేస్బుక్లో? దుర్మార్గులు ఉన్నారు సమాజంలో. మీ ఫేసులను ఏదో ఒక బాడీలకు అంటించేసి బ్లాక్మెయిల్ చేసే దుర్మార్గులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి ఎప్పుడూ లార్వా దశనే గుర్తుపెట్టుకోండి. అవుట్సైడ్ మనకేమీ సంబంధం లేదు. నన్ను నేను బ్రహ్మాండంగా నేను తయారు చేసుకొని నేను సీతాకోకచిలుకగా మారాలని ఏ లార్వా అయితే అనుకుంటుందో అదే వెళ్ళగలదు. నేను సీతాకోకచిలుకగా మారకూడదు అనుకుంటే పర్మనెంట్గా లార్వాలుగానే ఉండిపోతారు. అందువల్ల ఏ స్థాయిలో ఏది చేయాలో ఆ స్థాయిలో అది చేయాలి. కాబట్టి ఈ స్థాయి జ్ఞానాన్ని సంపాదించుకునే స్థాయి, ఈ స్థాయి ఇది టెక్నాలజీ ఎక్కువ వాడించుకొని మన జీవితాలను పాడు చేసుకునే స్థాయి కాదు. కాబట్టి ఆ విధంగా మీరు టెక్నాలజీ ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగించుకోండి. మంచి పౌరులుగా, రేపు దేశంలో మార్పు తెచ్చే యువతగా మీరంతా తయారు చేసి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనమంతా కలిసి తయారు చేద్దామని మరి ఒకసారి ప్రతిపాదిస్తాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్.
All Lions Club leaders, they would like to take a photograph with you, sir. All Lions, 172 rank, Malu Rendu sir, Rendu sir Rashi and exam. Now she will share the wonderful thoughts. She is an IAS officer, present at DF, Defence Law Panjasunar, Balata Madam Garu. ఎన్నో వందలాది మందిని ఐఏఎస్ ఐపీఎస్గా తీర్చిద్ది నా బాలత మేడం గారు మీతో కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. భారత్ మాతాకి భారత్ యువశక్తికి.